హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ సీరతో మనం మన ఛానల్కి ఇంపార్టెంట్ విషయం ఇస్తే మాట్లాడదాం. అదేంటంటే బజాజ్ డిస్కవర్ 100cc వెహికల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ చాలా కిలోమీటర్లు అయితే తిరిగేసింది అనమాట. స్పీడోమీటర్ అయితే ఆగిపోయింది, అదైతే మైలేజ్ రావట్లేదు. సో బిఫోర్ యాంటీడోట్ మైలేజ్ ఎంత వస్తుంది, ఆఫ్టర్ యాంటీడోట్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది మైలేజ్ టెస్ట్ చేసి అయితే చూద్దాం. మనకి ఇప్పుడు అర్థమైపోద్ది యాంటీడోట్ అనేది దీని మీద ఎంతవరకు పనిచేస్తుంది అనేది. బ్లాక్ స్మోక్ అనేది బేభత్సంగా వస్తుందండి, అది నేను అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ రేంజ్లో వస్తుంది అనమాట బ్లాక్ స్మోక్. సో ఇలా వస్తే మైలేజ్ అయితే రాదు. ఇదిగోండి, కార్బోరేటర్ నుంచి పెట్రోల్ కనెక్షన్ అయితే తప్పించాను. తప్పించేసి క్యాన్లో 100 ml పెట్రోల్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే కనెక్ట్ చేసేద్దాం. సో కార్బోరేటర్లో ఉన్నటువంటి పెట్రోల్ ప్లస్ ఈ క్యాన్లో ఉన్నటువంటి 100 ml కలిపి బండి ఎంత దూరం వెళ్తుందో ఒకసారి అయితే చూద్దాం. సో దీనికైతే స్పీడోమీటర్ పనిచేయట్లేదు కదా, నార్మల్గా ఫోన్లో అయితే స్పీడోమీటర్ అయితే నేను ఒకటి ఇన్స్టాల్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో అన్న, నువ్వు రెడీయా? రెడీ. ఎదుగోండి గాయ్, స్పీడోమీటర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను కదా. సో ఇక్కడ మనమైతే బండి రన్ చేద్దాం. అన్న తీరా బండి, మనం స్పీడ్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము ఇదంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది అనమాట. వెళ్దాం కదా గాయస్. ఇదిగోండి, యాంటీడోట్ ఇవ్వకముందు అయితే మనం కార్బన్ టెస్ట్ అయితే చేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాను అనమాట. బండి ఎంత దూరం ఎలా ఆగుతుందో చూస్తాము. 100 ml పెట్రోల్ ప్లస్ కార్బోరేటర్ ఉన్నటువంటి పెట్రోల్తో బండి ఎంత దూరం వెళ్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. బండి అయితే జర్కులు స్టార్ట్ అయింది గాయస్. ఎంత వచ్చిందంటే 6.4 అనమాట, అంటే 6.5 km వస్తుంది మైలేజ్. ఇదిగోండి, కార్బోరేటర్లో ఉన్నటువంటి పెట్రోల్ అలాగే క్యాన్లో ఉన్నటువంటి పెట్రోల్తో కలిపి మనకి 6.815 వచ్చిందనమాట. సో దీన్ని అయితే మనం పెంచాలి ఇప్పుడు గాయస్. మనమైతే ఇప్పుడు యాంటీడోట్ వేద్దాం బండికి. ఇదిగోండి, ఫస్ట్ డోస్ అయితే 20 ml అనమాట. ఈ బండికి ఎక్కడ వేయాలో చెప్తాను. జనరల్గా డిస్కవర్కి ప్లాటినాకి మనం ఇంజక్షన్ వేసిన వీడియోలు అయితే లేవు కాబట్టి నేను ఎక్కడ వేయాలి చెప్తాను. దీనికి సక్షన్ పైప్ అయితే ఉండదు. చూడండి, సక్షన్ పైప్ ఎక్కడ లేదు కదా, కాబట్టి ఈ బండికి ఎక్కడ వేయాలో చెప్తాను. ఇదిగోండి ఎయిర్ ఇంటేక్ అనమాట, చూసారు కదా ఎయిర్ ఇంటేక్, అంటే కార్బోరేటర్ కంటే ముందుండేటటువంటి ఎయిర్ పైప్ అనమాట. దానికి వెయ్యాలి. దానికి ఎలా వెయ్యాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇది డోర్ తీయాలి కానీ నేను డోర్ తీయట్లేదు, వేస్తాను. ఇదిగోండి, సూది అయితే ఈజీగా గుచ్చేసాను అనమాట. ఆ జాగ్రత్త నీట్గా ఉంటుంది, పెద్ద కష్టమే ఉండదు. అన్న న్యూట్రల్ ఉందిరా? గేర్లో ఉంది. సెల్ఫ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎయిర్ ఇంటేక్ సూది గుచ్చాను కదా, గుచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం లిక్విడ్ అయితే కనెక్షన్ పెడతాము. గుచ్చాము, గుచ్చిన తర్వాత లాక్కోదు. మనం ఏం చేయాలంటే జస్ట్ ప్రెస్ చేస్తూ యాక్సలరేషన్ ఇవ్వాలి బండి ఆగిపోకుండా. ఇదిగోండి గాయస్, ఈ విధంగా ప్రెస్ చేస్తూ యాక్సలరేషన్ ఇస్తుండేటప్పుడు ఒక దగ్గరికి వచ్చేటప్పటికి బండి ఆగే మూమెంట్ వస్తుంది, అప్పుడు నొక్కడం ఆపేసి మనమైతే యాక్సలరేషను క్రమేపిస్తూ ఉండాలన్నమాట. లేదంటే బండి ఆగిపోద్ది. ఆగిపోతే ఏం ప్రాబ్లం లేదు, 2-3 నిమిషాల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. బండలు ఆగిపోతున్న మూమెంట్లో యాక్సలరేషన్ ఇవ్వాలన్నమాట. బండి ఆగిపోతున్న మూమెంట్లో ఇలా యాక్సలరేషన్ ఇవ్వాలి. బండి ఇంకా ఆగిపోద్ది అన్నప్పుడు ఇంజక్షన్ నొక్కడం ఆపి యాక్సలరేషన్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎక్కడే కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి అనమాట. మనం ఇంజక్షన్ ఇస్తున్నాం కదా, అది ఇంజిన్లోకి వెళ్ళిపోయి ఏడ్ చేసేస్తుందో, ఉండిపోద్ది కాల, ఏం జరుగుతుందో అని చెప్పేసి. అలాంటిది ఏమి అవ్వదు, అక్కడ వైట్ స్మోక్ కనిపిస్తుంది కదా, అంటే అక్కడ ఉండే కార్బన్ని బయటికి తీస్తుంది అనమాట. బయటికి తీసి ఈ లిక్విడ్ ప్లస్ కార్బన్ కలిపి వైట్ స్మోక్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అంతే. ఓకే, ఫస్ట్ డోస్ అయితే 20 ml ఇంజక్షన్ అయితే ఇచ్చాం కదా, ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఒక 2 km వెళ్ళాలి ఫస్ట్ డోస్ వేసిన తర్వాత. అన్న రెడీ, పద. పికప్ ఎలాగెత్తుకుంటుంది, కొంచెం ఇందాకల మీద బెటరా?
నీకు అర్థమవుతుంది కదా నువ్వు జనరల్ గా తీసేదానికి. ఇప్పుడు నెక్స్ట్ డోస్ వేసిన తర్వాత ఇంకా బాగుంటది. ఫస్ట్ డోస్ అయిపోయింది కదా, రెండు కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇప్పుడు సెకండ్ డోస్ వేద్దాము. సో సెకండ్ డోస్ అయితే 20 ml తీసుకున్నాను. ఆర్పిఎం గట్టి పెంచకండి. చూసారు కదా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఇందాక ఓవర్ కార్బన్ ఉంది. ఓవర్ కార్బన్ మీద మనం ఇంజక్షన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇది అక్కడికి వెళ్ళి బర్న్అవుట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఉండే పరిస్థితి వేరేగా ఉంటుంది. అది మనం ఊహించలేనంత టెంపరేచర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, కార్బన్ క్లియర్ అయింది. క్లియర్ అయిన కార్బన్ మీదకి ఈ లిక్విడ్ వెళ్ళి పని చేస్తుండేటప్పుడు ఏమవుతుందంటే ఇంజిన్ వెంటనే ఆగిపోతుంది. ఏం కాదు, ఇచ్చిన తర్వాత మరొక 2 కిలోమీటర్లు వెళ్ళి అప్పుడు మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. కొన్ని బైక్స్కి అయితే 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగిన తర్వాత వెంటనే మైలేజ్లో రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. కొన్ని వెహికల్స్కి అయితే 50 కిలోమీటర్లు తిరిగిన తర్వాత రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. గేర్ మార్చే వేడి, అసలు బ్రేక్ కొట్టావు కదా. లేదు మార్చలేదు, మార్చుకోండి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇది యాంటీడోట్ వేసి ఒక 5 నుంచి 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత రిజల్ట్స్. ఫస్ట్ ఎలాగొందో చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ ఎలాగ వచ్చిందనమాట, ముద్ద ముద్దలు కార్బన్. తర్వాత చూసారు కదా ఎలాగైందో. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఇప్పుడు అంత రైజింగ్ కూడా చేయలేదు మనం అప్పుడు. ఇందాక ఎక్కడైతే ఫస్ట్ 100 ml తీసుకున్నాము యాంటీడోట్ వేయక ముందు, అదే ప్లేస్లో అయితే మళ్ళీ 100 ml అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందాక అల్దీల్ లాగింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. 100 ml అగైన్ తీసుకున్నాం, కార్బ్యురేటర్ కనెక్షన్ అయితే ఇచ్చాం. గైస్ ఫస్ట్ అయితే యావరేజ్ స్పీడ్ మనం ఎంత వెళ్ళామనేది మీకు అక్కడ స్పీడోమీటర్ అయితే చూడండి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని. ఈసారికి అయితే మాత్రం కొంచెం స్పీడ్ అయితే బాదాము. గైస్ యాంటీడోట్ వేయక ముందు అయితే అల్దు దగ్గర ఆగిపోయింది బండి. ఇప్పుడైతే అల్దు దాటిపోయి 1 కిలోమీటర్ దాటి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఈసారి ఎంత అంటే 7.582. ఇదిగోండి బిఫోర్ యాంటీడోట్ అయితే 6.815 దగ్గర అది ఆగిపోయింది బండి. యాంటీడోట్ వేసిన తర్వాత 7.58 అంటే 7.6, తేడా ఎంత అంటే 0.8, అంటే 800 meters పెరిగిందంటే 8 కిలోమీటర్ల మైలేజ్ అయితే పెరిగింది. ఈ మైలేజ్ విషయంలోనే పికప్ విషయంలో నీకు ఎలా అనిపిస్తుంది అన్న? పికప్ విషయంలో సూపర్, మైలేజ్ కూడా బాగానే ఉంది. అందులో అక్కడ ఆగిపోయినాం తొలి, ఇప్పుడు ఇంచుమించు కిలోమీటర్కి పైగా వచ్చాము. అంటే ఇప్పుడు 100 ml తో 1 కిలోమీటర్ అంటే 1000 ml తో 10 కిలోమీటర్ అంటే 65 రావాల్సింది, 75 వస్తుంది. 60 వచ్చిన బండి 70 వస్తుంది మైలేజ్. గైస్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ రిజల్ట్స్ అయితే చూసారు కదా, పికప్ విషయంలో తగ్గేదే లేదంటుంది. జనరల్గా మనం ఇదివరకు అయితే అదే 4వ గేర్లో ఉండేటప్పుడు డబుల్ మీద బ్రేక్ వేస్తే గేర్ డౌన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డౌన్ చేయకుండా డైరెక్ట్ అయితే డౌన్ చేయకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది, ఫోర్త్లో లాగేసింది. ఓకే మరి అంటే ఆ గుద్దుకోవడం కూడా లేదు, నాకింగ్ కూడా లేదనమాట. సో కార్బన్ కూడా తగ్గింది, అంటే చాలా ఎక్కువ కార్బన్ అయితే ఉందన్నమాట. మరొక సిట్టింగ్లో అయితే మరొక 20 ml డోస్ వేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. మరొక 15 to 20 kilometers కానీ లేకపోతే 100 kilometers తిరిగిన తర్వాత అయితే ఇంకో డోస్ ఈ బండికి అయితే వేసుకోవాలి. ప్రజెంట్ మైలేజ్లో చేంజెస్ వచ్చాయి, తర్వాత పికప్లో కూడా చేంజెస్ అయితే వచ్చాయి. ఈ వీడియో మీకు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న నువ్వు హ్యాపీయా, సాటిస్ఫై? ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గైస్ తొందరపడైతే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఈ వీడియో ఒక్కటి చూసి మాత్రం కొనేకండి. చాలా టెస్టిమోనియల్స్ అయితే నీలు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను. అవన్నీ చూసిన తర్వాత కస్టమర్ టెస్టిమోనీస్ జెన్యున్ అనిపించినప్పుడు మాత్రమే
ఈ ప్రొడక్ట్ అయితే మీరు తీసుకోగలరని మనవి. ఇదిగోండి ఇక్కడ 83670 నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కావాలంటే మీరు ఏ బైకు ఏటి సంగతి. నేనైతే ఇంకోటి చెప్తాను, కొత్త బళ్ళుగా అయితే మాత్రం నాకు మెసేజ్ చేస్తే నో నీడ్ అని చాలామందికి చెప్పేశాను అనమాట. కొత్త బళ్ళకి అయితే ఇది అవసరం లేదు. డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, ఏ బండికి అవసరం ఏ బండికి అవసరం లేదో తెలుస్తుంది. సో ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనేది కస్టమర్ టెస్టిమోనీ బేస్మెంట్ మీద నడుస్తుంది. కస్టమరు నిజం చెప్పేటప్పుడు వారిలో ఒక కాన్ఫిడెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఆ కస్టమర్లో ఉందా లేదా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. అది ఒరిజినల్ అనిపిస్తేనే తీసుకోండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.